మేడం ఏం చెప్తారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాని లేదంటే జనసైనికులకు గాని మీరు చెప్పేది ఏంటి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే మేము చెప్పమండి కళ్యాణ్ గారు చెప్తారు మా అధ్యక్షుల వారు విధి విధానాలు ఎలా ఉండాలి క్రియాశీలక సభ్యత్వం గురించి ఇప్పటివరకు చేసాము దానిలో ఎంతమందికి బెనిఫిట్ జరిగింది ఏంటి అనేది మీరు మీడియాలో చూస్తానే ఉన్నారు అట్లానే ఇప్పుడు కార్యకర్తలకు కాబోయే నాయకులకు అందరికి దిశానిర్దేశాలు వివరిస్తారండి ప్రభుత్వానికి పని చేసే విధానం మీద ఎదురు ప్రశ్న వేయడానికి ఈ ఆవిర్భావ సభ చెప్ ఉంటారు కదా మేడం జనసేన అనేది అసలు పార్టీనే కాదు రెండు చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్క చోట కూడా గెలవలేకపోయారంటూ వీళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంటారు కదా ఏం చెప్తారు దానిపైన సరే అండి జనసేన పార్టీనే కాదు మా అధ్యక్షుల వారు నాయకులే కాదు మరి ఇంతమంది జనం ఎందుకు వచ్చారండి మేమేమన్నా డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నామా మేమేమన్నా డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నామా లేకపోతే మందు బిర్యానీలు ఇచ్చి ఏమన్నా పిలిచామా ఎవరినైనా మేము వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా కార్లు బస్సులు పెట్టుకొని వచ్చిన వాళ్ళేనండి ఇప్పుడు వచ్చే అందరూ లక్షలాది మంది మేము పిలిస్తే వచ్చిన వాళ్ళం కాదు ఆయన మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు ఆయన నాయకత్వం మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు మేడం 2019కి ఇప్పటికి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఏదైతే 2019 ఎలక్షన్స్ తర్వాత జనసేన స్థితి ఏంటి ఇప్పుడు అప్పుడు ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉండండి ఓట్లు వేయలేదని చెప్పొద్దు ఓట్లు ప్రక్రియలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు మేము అక్కడ ఓటింగ్ దగ్గర ఉన్నాము ఏం జరిగింది ఏంటనేది మేము మా కళ్ళారో చూసాము ఓట్లు దేనికేస్తే ఎలా వెళ్ళాయి ఏంటి అనేది ఆ టెక్నాలజీ యూజ్ చేసిన వాళ్ళకి చాలా బాగా తెలుసు కానీ ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నాము సో మేము మోడీ గారికి మెయిల్స్ పెట్టడం జరిగింది మా ఓటింగ్ గురించి చేంజ్ చేయమని చెప్పి అడగటం కూడా జరిగింది బ్యాలెట్ పద్ధతి వస్తే మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారండి అదైతే మేము చెప్పేది ఏం లేదు ఆయన అసెంబ్లీకి పంపించి తీరుతాము ప్రభుత్వాన్ని ప్రశ్నించి తీరుతాము బీజేపీ మేము ఆల్రెడీ 3 ఇయర్స్గా చేస్తూనే ఉన్నామండి వీఆర్ ఇన్ అలయన్స్ ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందండి అంటే ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి అందరూ కలిసి పోటీ చేయటం జరుగుతుందండి అందరినీ కలుపుకొనే వెళ్తాం చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.